అనంతపురంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన వీర మహిళా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టీసీ వరం, రాష్ట్ర కార్యవర్గ కమిటీ కార్యదర్శి భవానీ రవికుమార్, పట్టణాధ్యక్షులు బాబురావు, రాయలసీమ జనసేన వీర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీలత, తిరుపతి ఇన్ఛార్జ్ వనజ, కర్నూలు కోఆర్డినేటర్ హసీనా ఈ కార్యాలయంలో జనసేన వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ వీర మహిళల ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం సంతోషదక విషయం. శ్రీ పెండాల శ్రీలత గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పసుపులేటి పద్మావతి గారు, అదేవిధంగా ఆకుల వనజ హసీనా బేగం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ టీసీ వరుణ్ గారు, అదేవిధంగా కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ భవానీ రవికుమార్ గారు, అందరికీ కూడా మిగిలిన వేదిక ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉండడానికి నిదర్శనం ఈరోజు హాజరైనటువంటి వీర మహిళల సాక్ష్యం, అదేవిధంగా ఎంతోమంది కార్యకర్తల యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు వారందరికీ కూడా ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రైతులకు ధైర్యం నింపాలి, కౌలు రైతులకు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అనంతపురం జిల్లా కూడా విచ్చారం జరిగింది. రైతు భరోసా యాత్ర మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్పందన చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీ జగన్ రెడ్డి గారు రోజు ఒక మీటింగ్ పెట్టుకుంటూ ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తూ బహిరంగ సభలు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది హేయమైన చర్య. ఎందుకంటే ప్రజాధనంతో నువ్వు మీటింగ్లు పెట్టినప్పుడు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కోసమే నువ్వు ఒక సభలు పెట్టుకుంటా ఉన్నావు. ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పనులు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుంది చెప్పండి? ఎందుకంటే ఆయన ఇంతకుముందు గతంలో కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. ఇంతకుముందు పనిచేసిన ముఖ్యమంత్రులు వేరే, ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయి ప్రజాపాలన చేయలేక ఈర్ష్యతో పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ప్రజలు దండోపు ఆయన మీటింగ్లు దండోపదండాలుగా వస్తున్న చూసి ఈర్ష్య చెంది ప్రతిరోజు ఏదో విధంగా దత్తపుత్రుడన ఇంకోటో ఇంకోటో నువ్వు దాడి చేయడం, ఇది హేమైన చర్య. శ్రీ జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, మీకు చేతనైతే పరిపాలన చేయండి, అంతేగాని చేత కాకుంటే ఊరికే ఉండండి. ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఉంటే జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకో ఉండరు. రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం 2000 పైచుకులు ఆత్మహత్యలు జరిగితే రైతులు గత 2.5 సంవత్సరం నుంచి మీరు 700 పైచులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఇది మిగిలిన వాళ్ళంతా ఎక్కడ పోవాలా? కౌలు రైతులు వారందరూ మీ కళ్ళు కనిపించలేదా? వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి. మేము ఇంతవరకు 200 రైతులు మేము నష్టపరిహారం చెల్లించాం. దాంట్లో ఒక్కరైనా కౌలు రైతు కాదని చెప్పి మీరు నిరూపించగలగలరా? అది చేత కాదు, కానీ ఊరికే బహిరంగ సభలు పెట్టడం, ప్రతిపక్షాలను విమర్శలు చేయడం, మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం మారుతా ఉన్నారు. రైతులు మోటార్లకు మీటర్లు బిగిస్తామని రైతు ప్రభుత్వం అని చెప్తారు, రైతు నోట్తో మట్టి కొడతా ఉన్నారు. రైతులు బాగా తెలుసు రాష్ట్రంలో మీరు చేస్తున్న దౌర్భాగ్య పాలన. రైతులు తిరగబడే రోజులు వచ్చాయి, ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి. మీ ఎమ్మెల్యేలను గడప గడపకు పొమ్మని చెప్తున్నావు.
ఏం గణకార్యాలు చేశారని చెప్పి గడప గడపకి వెళ్ళాలి చెప్పండి వాళ్ళు. ఏం చేశారా మీరు మూడు సంవత్సరాల్లో? గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు, అయినా మీకు బుద్ధి రావడం లేదు. ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నీతివంతమైన పాలన కావాలా, కేసులు లేని ముఖ్యమంత్రి కావాలా అంటే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ఈ న్యాయం ఈ యొక్క రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు, తప్పకుండా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలు, మా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చిలక మసూదన్ రెడ్డి అన్న గారికి, భవానీ రవికుమార్ అన్న గారికి, కందాల శ్రీలాసత్ గారికి, పద్మాక గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వీర మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ వీరమహిళ అయినటువంటి మా అక్క అఖిలదక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీరమహిళల పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అనంతపురం జిల్లాలో చేయడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా మీరు చూస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి అయితేనేమి, ఇతర జిల్లాల నుంచి అయితేనేమి బ్రహ్మాండంగా వీరమహిళ అందరికీ రావడం, ఇంత రంగరంగ వైభవంగా జనసేన పార్టీ ఇంత బలంగా ఉందని చెప్పేసి చూపిస్తున్న వీరమహిళలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో చాలా బ్రహ్మాండంగా ఒక చక్కని కార్యక్రమం ఈరోజు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అదేవిధంగా పార్టీ నుంచి మాకు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇంత బలంగా ఉన్నారు ఇక్కడ వీరమహిళ అని చెప్పేసి మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీటింగ్లో మేము డిస్కస్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ దత్తపుత్రుడు అయినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడిని ఏది పడితే అది మాడుతున్నారు. మా నాయకుడు ఒక రైతు భరోసా కార్యక్రమం కింద మా నాయకుడు ప్రజల్లోకి వస్తే రైతులకు నేను అండగా ఉంటాను, నేను తోడుగా ఉంటానని చెప్పి ముందుకు వస్తుంటే వీళ్ళొక భయంతో జనసేన పార్టీ ఈరోజు ఎంత బలంగా ఉందో మనం అందరం చూస్తున్నాము, ఎంత బలంగా ముందుకెళ్తుందో మనం చూస్తున్నాము. ప్రజలు కూడా అందరూ రైతుల కోసం నిలబడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగుల కోసం నిలబడుతున్నారు, మత్స్యకారుల కోసం నిలబడుతున్నారు. ప్రతి ఒక్క సమస్యపై ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నేను ప్రజలకి నేను అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి ముందుకొస్తే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏది పడితే అది మారుతున్నారు. ఖచ్చితంగా మా జిల్లాలో కూడా, అనంతపురం జిల్లాలో కూడా, మన జిల్లాలో నాయకులు మా సార్ ఏ రోజైతే వచ్చారో వచ్చి చెక్కులు ఇచ్చిపోయారో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎట్లా పడితే అట్లా మారడం జరిగింది. ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాము. మీరు ముందు ప్రజల సమస్యలు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నాయో ఆ సమస్యలు తీర్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అయితేనేమి కానీ, ఒక శాండ్ మాఫియా అయితే కానీ ఈ ఇసుక దందాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడైంది మద్యపాన నిషేధం అని చెప్పి మేము ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. ముందు పోలవరం ప్రాజెక్టు ఎక్కడ దాకా వచ్చింది, ఎందుకు మీరు ముందు తీసుకుపోవడం లేదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి గట్టి గొంతుతో మేమందరం అడుగుతున్నాము. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, సిపిఎస్ రద్దు ఎటువంటి క్రమంలో కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ఇదవుతున్నారు. మీరు గవర్నమెంట్ ఒక ఆస్తుల్ని మీరు ముందు తీసుకొని మీరు దాన్ని సేల్ చేసుకుంటూ మీరు ఈరోజు పబ్బం కడుతున్నారు. 8 లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతున్నాము. ఖచ్చితంగా అనంతపురం జిల్లా నుంచి మేము చాలా గట్టిగా బలంగా పార్టీని ముందు తీసుకెళ్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లా నుంచి మేము జనసేన జెండాని రెపరెపలాడిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో చాలా బలంగా వైసీపీ నాయకులకి దడ పుట్టించేలాగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మేము ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి, భవానీ గారికి, బాబురావు గారికి, మురళీ గారికి, రాయలసీమ కమిటీ సభ్యులైన పద్మావతి గారికి, వనజ గారికి, హసీనా బేగం గారికి అందరికీ నమస్కారం. జన సైనికులకు, వీర మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ మహిళా కార్యాలయం ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే వీర మహిళ సమీక్ష సమావేశం కూడా ఇక్కడ జరుగుతోంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రాధాన్యతతో భాగంగా మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా వీర మహిళల సమీక్షా సమావేశాలు కానీ మీటింగ్లు కానీ జరపవలసిందిగా చెప్పారు.
అయితే త్వరలోనే కమిటీలు కూడా ఏర్పాటు చేసి మహిళలే జనసేన పార్టీని ముందుండి బలంగా తీసుకెళ్ళాలి. అలానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను తెలియజేస్తూ గత ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియజేస్తూ మహిళలు ముందుండాలని ఆయన సూచనల మేరకు ఈ రోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో మండల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తాం. మహిళలు ముందుండి నడిపించాలని జై జనసేన జై. అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ మహిళా కార్యాలయం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీలత గారు, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ తిరుపతి రీజనల్ కోఆర్డినేటరు వనజ గారు, కర్నూలు కోఆర్డినేటరు హసీనా గారు, ఈ కార్యక్రమాలందరికీ ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు వరుణ్ గారు, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి భవానీ రవికుమార్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు మన బాబురావు గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ గారు, వాళ్ళంతా వచ్చినటువంటి జయరామ్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు, వీళ్ళందరికీ నా స్వాగతం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనంతపురం జిల్లాలో చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మహిళలతో పాటు అందరూ మాకు బలంగా ఉన్నారు. వీళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మాకు పూర్తిగా మద్దతుతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కావున ఈ కార్యాలయాన్ని మేము విజయవంతం చేసుకొని ఈ కార్యాలయంలో మా మహిళా సమావేశాలు, జిల్లాలో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు మద్దతుదారులైతేనేమి, మహిళలు మద్దతుదారులైతేనేమి, పార్టీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్యకర్తలైతేనేమి, కమిటీలు ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, ఎవరికి ఏ సమస్య వచ్చినా మాకు జిల్లా రాష్ట్ర నాయకులతో పాటు, జిల్లా అధ్యక్షులతో పాటు, మా శ్రీలతో పాటు మేమందరం కూడా వీళ్ళకందరికీ మద్దతుండి వీళ్ళందరికీ ముందుకు నడిపిస్తామని మేమంతా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు, సిబిఐ దత్తపుత్రుడు, మిమ్మల్ని ఖచ్చితంగా 2024లో ప్రజలే మిమ్మల్ని మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఏ సిబిఐ పంపించేది కాదు, ప్రజలు పంపిస్తారు. ఎందుకంటే ఈ దొంగ మాకు అవసరం లేదు. దొంగ అనుకో, దొంగ అని ముద్ర వేశారు, కానీ మేము దొంగని నమ్మాము. ఒకసారి ఈసారి నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఈసారి జనసేన పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందంతా వీళ్ళంతా నమ్మలేదు, నాయకులు నమ్మలేదు, ప్రజలు నమ్మలేదనే విధితో ఈ పార్టీలు, వైసీపీ ప్రభుత్వం కూడా ఉన్నింది. ఇప్పుడు తెలిసింది, ఎప్పుడైతే రైతులు, కౌలు రైతులకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అండగా నిలిచారో అప్పుడే వీళ్ళకి భయం ఎత్తుకుంది. ఆ భయము వెన్నులో నుంచి చంచల్గూడ టీంకి, జగన్ రెడ్డి టీంకి, కింద ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా చాలా భయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారో వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి అప్పుడే అర్థమైంది. ప్రజల నుంచి, రైతుల నుంచి, మహిళల నుంచి, ఉద్యోగుల నుంచి, ప్రతి రంగం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు గడప గడప కానీ ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎత్తుగడ వేశారు. ఎందుకంటే పార్టీ, వైసీపీ పార్టీ తరఫున వెళితే దెబ్బలు తిన్నారు. మళ్ళీ ప్రభుత్వం పథకాల మీద వెళ్ళారు. అప్పుడు కూడా వీళ్ళకి నిరసన కాదు, తన్నే పరిస్థితి వచ్చింది. ఈసారి బస యాత్ర అన్నారు. మీరు జాగ్రత్తగా ఒక్కటే వింటున్నాం, బస యాత్రని మీరు ఎప్పుడైతే అన్నారో, ప్రజలకు ఇప్పుడు నడిచొస్తేనే వీళ్ళకి ఇంత దారుణంగా ఉంది. బస్ వస్తే మిమ్మల్ని బస్సు కూడా తగలబెట్టే పరిస్థితిలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలు కూడా మీకు సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు ఇప్పటి నుంచి మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి. పబ్లిక్ ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యలు అయితే ఎత్తుతున్నారో ఆ సమస్యల మీద మాట్లాడలేని దమ్ము, ధైర్యం లేని ఈ దత్తమ్మ సిపిఐ దత్తపుత్రునికి ఒకటే చెప్తున్నాం. అనంతపురం జిల్లా నుంచి జనసేన వీర మహిళలను కూడా, జనసేన పార్టీ నాయకులతో పాటు, ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం, మిమ్మల్ని జైలుకి పంపిస్తాం ఖచ్చితంగా అని ఈ సందర్భంగా మీకు అందరికీ